హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రిన్స్ కిచెన్. ఇవాళ క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్తో మేము ముందుకొచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి సీజన్ కూడా క్యారెట్ క్యాప్సికమ్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్స్టెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు క్యారెట్ ఫ్రైడ్ రైస్ని. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కలర్ఫుల్గానే ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం ఎంత ఈజీనా అని తెలిస్తే బయట కొనడం మానేస్తే అంత బాగుంటుంది. ముందుకైతే వెడల్పు కొండ బాండీలో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 ఇంచు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. మన ఫ్రైడ్ రైస్లకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రాస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను 1-2 వేసేసుకుందాం. మరి ఎక్కువ స్పైసీగా కాకుండా, మనం ఆల్రెడీ మిరియాల పొడి ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మనకు ఫ్రైడ్ రైస్కి రుచికి తగినంత సాల్ట్ ఒకేసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసేసుకొని, క్యాప్సికమ్ ముక్కలు కూడా అలాగే ఒకటి వేసేసుకుందామండి. 2 ఈక్వల్గా వేసుకున్నాను ఒక్కొక్క కప్పు. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పంచదార 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ అండి, 1-2 చిటికలు వేసుకుంటే చాలు. ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ కలర్ మారకుండా అలాగే ఉంటాయి, ఫ్రై అయితే కూడా చాలా బాగుంటుంది. ఇలా మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ పచ్చి వాసన పోయి సగ భాగం వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికిచ్చి చల్లార పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం పైన రైస్ పైన 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ అండి, మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఇలా వేడిగా అలాగే పైన మిరియాల పొడి కూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెష్గా ఉండేది వేసేసుకొని స్టవ్ను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి, టాస్ చేసుకోవాలండి. ఇలా టాస్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇండియన్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.